విప్రాంతకం మండలంలో నాటసారా విక్రయాలు పెరిగాయనే సమాచారం అందడంతో ఎస్సీబీ అధికారులు దాడులు చేశారు. ఎస్ఐ కనకదుర్గ జరిపిన దాడులంతో త్రిపురాంతకం మండలంలో డివిఎన్ కాలనీ శేషు చెరువు దగ్గర తుమ్మ చెట్ల పొదల్లో 1500 లీటర్ల నిల్వ ఉంచబడిన సారా తయారీ ముడిసరుకైన బెల్లపూటను నిల్వ చేసిన ప్రదేశం గుర్తించి సదరు బెల్లపూటను పారభోయించడం జరిగింది. మండలంలో ఎవరైనా నాటుసారా తయారీకి పాల్పడినా క్రయ విక్రయాలు నిర్వహించినా వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ దాడులందు ఎర్రగొండపాలెం ఎస్సీబీ హెడ్ కానిస్టేబుల్ బాషా, కానిస్టేబుల్ బాలరంగయ్య, కోటయ్య, శివశంకర్ మొదలైన వారు పాల్గొన్నారు.